ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి గోపాలపట్నం మీదుగా ముసిరివాడ వెళ్ళేటువంటి పర్యటనలో భాగంగా చాలా అత్యంత అరాచకంగా ఏవైతే దారి పొడిగిన గతంలో మొన్న జరిగినటువంటి శంఖారావంకి సంబంధించినటువంటి లోకేష్ గారి స్వాగత బ్యానర్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఆ ముందస్తు ఏమాత్రం కూడా తెలియజేయకుండా ప్రైవేటు ఇళ్లపై ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా చించేసి వీటితో పాటు గత మా పార్లమెంటు అభ్యర్థి భరత్ గారు శంఖారావు పేరిట హోర్డింగ్స్ని, యాడ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైర్ చేసుకొని పెట్టినటువంటి హోర్డింగ్స్ని కూడా వారి దారిలో ముఖ్యమంత్రి గారికి కనబడకుండా చేసే ప్రయత్నంలో చాలా స్వామిభక్తి చాటుకున్నారు అధికారులు. దానిలో చించేయటం, అట్లీస్ట్ వా హోర్డింగ్స్కి దారిలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి స్వాగత బ్యానర్స్ కానీ లేదా ఇతరత్ర ఆ ఏ ప్రచారం సంబంధించినటువంటి సామగ్రి ఉండకూడదనేది ఒకటైతే, ఉదయాన్ నుంచి కూడా మండు టెండలు ముఖ్యంగా డాక్రా మహిళలకి వాళ్ళకి హుకుం జారీ చేసినట్టు. ఎందుకంటే గత పర్యటనలో విశాఖపట్నం ఇటీవల వచ్చినటువంటి పర్యటన ఆ సభ ఏదైతే ఫెయిల్ అయింది అనేటువంటి కారణంగా అధికారులకి షోకాజులు ఇచ్చి ఈరోజు అదే అధికారులు వారి గతంలో ఉండేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారో వారు మరలా వీరి అనుగ్రహానికి పొందడానికి చేసిన ప్రయత్నం చూస్తే డాక్రా మహిళలందరికీ కూడా ఎండలో 34 డిగ్రీల వేడిలో ఉదయం 9 గంటల నుంచి వాళ్ళ ఎండలో నిలబెట్టి వాళ్ళకు కూడా అటు ఆర్పీలను కానీ సీఓలను కానీ పైన అధికారులు వాళ్ళకి హుకుం జారీ చేసి ఉద్యోగాలు పోతాయనేటువంటి ప్రభుత్వ వాయిస్ మెసేజ్లు కూడా గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. వాళ్ళందరికీ కూడా బలవంతంగా తీసుకుని వచ్చి ఈరోజు స్వాగతం పలికాము అనిపించుకునే విధంగా ఈరోజు అటు పశ్చిమ నియోజకవర్గమే కాదు మా గోపాలపట్నంలో ఇటు నార్త్ నియోజకవర్గం నుంచి మిగిలిన నగరం నుంచి అందరినీ కూడా మహిళలు తీసుకుని వచ్చి వారు ఒక బ్యారికేడ్లు పెట్టి స్వాగతం పలికించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారని చూస్తే చాలా హాస్యంగా ఉంది. ఇట్లాంటి స్వాగత ఏర్పాట్లు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఒక ముఖ్యమంత్రికి వస్తే స్వాగతం పలికే పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు బలవంతంగా వారిని తీసుకుని వచ్చి ఈరోజు ఎండలో నిలబెట్టి దారి పొడిగిన ఏదో స్వాగతం పలికినట్టుగా పెట్టి ఈరోజు చేసినటువంటి కనీసం గొడుగులు కానీ వారికి ఇతరత్ర ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండానే కేవలం ఈ ప్రచార ఆర్భాటం కింద కానీ గతంలో వచ్చినటువంటి అనుభవం కింద ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరదాల చాటున సంస్థ వ్యాపార సంస్థలు మూసివేసి ముఖ్యమంత్రి పర్యటనలు ఉంటాయనేటువంటి ఆ వార్తల నేపథ్యంలో ఈరోజు వాటికి సంబంధించి వాటి నుంచి బయటపడటానికి ఈ జన సమీకరణ చేసి ముఖ్యంగా ఆడవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈ పర్యటనని మమా చే అని అనిపించారు. ఏది ఏమైనా ఈ అత్యుత్సాహం ఏదైతే ఈ ఫ్లెక్సీలు తీయటం అనేటువంటిది కానీ అవి చించేయటం అనేటువంటిది కానీ ఈ విశాఖపట్నం శాంతి కాముకులు ప్రశాంత వాతావరణాన్ని చెరగొట్టే విధంగా మరి కొంతమంది అధికారులు వారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం అనేటువంటి సూచన కాలమే వారికి తగిన బుద్ధి చెబుతుందని చెప్పి